ముట్టుకుంటే మాస్ పోతుందేమో పట్టుకుంటే కందిపోతుందేమో అనిపిస్తుంది మిల్కీ బ్యూటీ తమ్మన్నాను చూస్తే ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా అమ్ముడు ఇంకా లేలేత అందాలు తనివి తీరదు అన్నట్లుగా ఉంటాయని కుర్రాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు అయితే మొదట్లో గ్లామర్ రోల్స్ చేయడానికి కొంచెం తడబడిన ఈ హార్డ్ బ్యూటీ ఆ తర్వాత ఎక్స్పోజింగ్ చేస్తేనే నిలదొక్కుకోగలం అనుకుని తన హాట్ అందాలతో చెమటలు పట్టించింది అయితే అడపాదడపా అవకాశాలు వస్తున్న బ్యూటీ స్లోగా ఫేడ్ లిస్ట్లో చేరుతోంది అలాంటిది ఈ సమయంలో అప్కమింగ్ మూవీ కోసం అమ్మడ తీసుకుంటున్న రెమ్యూరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది ప్రస్తుతం తమన్నా శంకర్ సినిమా చేస్తుంది ఇందులో చిరంజీవికి జోడీగా నటిస్తోంది అయితే ఈ మూవీ కోసం ఆమె ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు గా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీంతో కొందరు నెటిజన్స్ ఇక క్యూటీకి అంత ఇవ్వడం అవసరమా అని సెటైర్స్ వేస్తూ నెట్టింటే ట్రోల్స్ చేస్తున్నారు దీనికి కౌంటర్గా తమన్నా తనకు ఊరికే ఇవ్వట్లేదని తనలోని అన్ని టాలెంటెడ్ యాంగిల్స్ చూసి నిర్మాతలు డబ్బులు ఇస్తున్నారు అంటూ సన్నిహితుల దగ్గర చెప్పుకొని ట్రోలింగ్స్ గురించి బాధపడిందట పైగా నెగిటివ్ రోల్స్తో పాటు అందాల ఆరబోతకు హద్దులు పెట్టుకోలేదని చెప్పుకుంటుందని టాక్ వినిపిస్తుంది సీనియర్ యంగ్ హీరోలకు బెస్ట్ గా మారాను కాబట్టే తనకు అడిగినంత రెమ్యురేషన్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారని ట్రోలర్స్కి కౌంటర్ ఇస్తుంది మరి బోలా శంకర్లో రెమ్యునరేషన్ తగ్గ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి